బెటను వాడికి కనపడకుండా జాగృతగా వెళ్ళాలి. ఏమిటబ్బా ఈ చోట్లో ఒక్క జంతువు కూడా కనిపించట్లేదే. పర్వాలేదు, నేను అనుకున్నట్టుగా ఇది పెద్ద మ్యామూతే. కానీ అదే సమయంలో పులి గాంటించడం కూడా విన్నానే, అది ఎక్కడికి పోయి ఉంటుంది? ఒకవేళ పులి తన ఎర కోసమని దీన్ని దెబ్బతీసుంటుందా? కానీ పులి ఎక్కడా? కనుచూపు మెరలో ఎక్కడా కనపడడం లేదు. అదృష్టం, ఇది నాకంట పడింది. ఒక వారం రోజుల వరకు ఆహార సమస్య ఉండదు. ఇలా వచ్చి చూడండి. ఇప్పుడైనా నేను బలవంతుడని ఒప్పుకుంటారా? నిజంగా చాలా అద్భుతం. మీకు చక్కగా వంట చేసి పెడతాను. దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఒకరే దీన్ని వేటాడారు నాన్నగారండి. ఇలా చూడు, వంశపారంపర్యంగా నేను ఎంతో బలవంతుణ్ణి. నాకు ఇది పూజకి బలతో సమానం. ఇవాళ మీ నోటికి రుచిగా నేను వండి పెడతానండి. ఇవాళ నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడుగా, నువ్వు నాకు కాస్త సాయం చేయగలవా? ఖచ్చితంగా చేస్తాను. నా కడుపు నిండిపోయినట్టుంది. ఇదిగో చూడుగా, నువ్వన్నీ చూసి భయపడకు, ఏదో కలగని ఉంటావు. నిజమే చెప్తున్నావా? లోపల నుండి ప్రశ్నలు అడగబట్టి బయటకు వచ్చి చూడొచ్చు కదా. నువ్వేమంటున్నావు? అవి వేటాడే ఎర్రను నేను తీసుకొచ్చాను, అందుకోసం అవి వచ్చినట్టున్నాయి. త్వరగా త్వరగా మన ఇంటి ముందు నిప్పంటించండి. అవి లోపలికి రావు కదా. ఒకవేళ లోపలికి వచ్చినా రావచ్చు. మంచి ఆలోచన దత్తచిన్, నువ్వు వెంటనే బయటకు వెళ్ళి అక్కడ ఉండే పులుల్ని తరివేయి. ఏంటి పులే? లేదు నాన్నగారండి, అక్కడ చాలా పులులు ఉన్నాయి, దత్తచిన్ దాన్ని తరివి కొట్టలేడు. అవును, నువ్వు చెప్పేది నిజమే, వాటిని తరిమి కొట్టాలి. దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి ఆ పుల్లి ఎందుకు వచ్చాయబ్బా? నాకెందుకు అనుమానంగా ఉందండి. ఏంటి? నిజం చెప్పండి, మీరు ఏదైనా అబద్ధం చెప్తున్నారా? అదేమిటంటే నిజం చెప్పండి. లేదు, నేనే దాన్ని. ఇప్పుడైనా అర్థమవుతుంది, ఆ పుల్లి వేటాడింది మీరు తీసుకొచ్చేసారన్నమాట. మీరు దొంగతనాలు కూడా మొదలు పెట్టారా? నన్ను క్షమించు. చెప్పేది విను, అరవకు, నిశ్శబ్దంగా ఉండు. నేనెందుకు నిశ్శబ్దంగా ఉండాలి? దయచేసి వదిలే. మీరు పోట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలి. ఇప్పుడు ఆ పులుల్ని తరిమేయాలి. వాటిని ఎవరు ధైర్యంగా ఎదుర్కొంటారు? మన దత్తచిన్. పులులు అరుస్తున్నాయి, జాగ్రత్త. కొద్దిసేపట్లోనే ఆ నిప్పు ఆరిపోతుంది. నిప్పు ఆరిపోయింది నాన్నగారండి. మీరిద్దరు భయపడకుండా లోపలే ఉండండి. మరి మీరు? ఈ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. గాన్, నువ్వు భయపడకు, నేను ఎలా యుద్ధం చేస్తానో చూడు. ఏమైనా ఉంటే మనం మాటల్లో తేల్చుకుందాం. యోడి,
మన మధ్య గొడవలొద్దు, సంధి చేసుకుందాం. వాటికి తినడానికి ఆహారం కావాలి, అందుకే అవి ఆ మేమూతుని తీసుకువెళ్ళిపోయాయి. ఇది మంచి అవకాశం, ఎలాగైనా మనం కొంచెం తీసుకువెళ్ళిపోదాం. కాపాడండి, ఇక మీదలా దొంగతనం చెయ్యను, నన్ను వదిలే, నేనెప్పుడు మళ్ళీ నీ ఛాయలకే రాను, నన్ను వదిలే వదిలే, బాగా ఇరుక్కుపోయాను. ముత్యాలు చేర్చడం. సూపర్. అలలు కూడా చాలా బాగున్నాయి కదా. ఊరికే చెప్పకూడదు, అలలు చాలా బాగున్నాయి. చక్కబదం చేయకు. కానీ మీరు నేను చెప్పేది వినాలి. ఈ రోజు ఎవరు చేపలు పట్టకూడదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. తందాంతాన పాడుతున్నావా? ఈ సముద్రపు చేపల మీద ఒకలాంటి కంపు కొడుతుంది, అది నాకు నచ్చదు. మరే మాట మారుస్తున్నావే. కానీ ఆ చేపల వాసన నాకు చాలా ఇష్టం. అలాగా నీకు నచ్చదు అనుకున్నాను. ఇందుకే జాలర వేయకూడదు. ఈ సముద్రపు మీద ఉన్న అలలు చేపలు అన్ని నాకు చాలా ఇష్టం. కానీ నాకు నచ్చింది నీకు నచ్చలేదు, అందువల్ల నువ్వు అంటే నాకు ఇష్టలేదు. నేను ఊరికి చెప్పారు, ఆ వాసన చాలా బాగుంటుంది. ఏమంటున్నావు? అవునవును, నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా. ఒకవేళ నేను వెతికే ముత్యం దీంట్లోనే ఉంటుందేమో. మర్యాదగా తెరుచుకో. ఇక నా వల్ల కాదు, దోత చిన్నే పిలవాలి. వాడెక్కడున్నాడు? గానేమైపోయాడు? ఇది చాలా పెద్ద ముత్యం. నాకు చాలా టైర్డ్ గా ఉంది. కాసేపు ఆకు, నీకోసం నేను ఆ ముత్యాన్ని తీసుకొచ్చేస్తాను. వీడి గుండెని చూసి ఏమారిపోయాను. ఎంతసేపు అని ఎదురు చూడాలి. అయిపోయింది బాబాయ్.
చూడు అదిరిపోయింది. పీకో మాత్రం దీన్ని చూస్తే చాలా సంతోషపడుతుంది. ఏం చేస్తున్నావు తేజేన్? ఎంత పెద్ద చాప! పర్వాలేదు, మిలమిలా మెరిసే ఒక రాయిని సంపాదించాము, కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో అర్థం కావడం లేదే. మన పూర్వీకులు చెప్పిన దారి అనుసరిస్తే బాగుంటుందా? వద్దు, ఈ రాయితో నా మెదడికి బాగా పదును పెడతాను. ఇదిగో నేను వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. ఓ, కలలు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా కలగండం, చాలా బాగుంది. ఓ, దారిలో దొంగలు ఉన్నట్టుగా ఉన్నారు, మనం తిరిగి వెళ్ళిపోవడం మంచిది. నా దగ్గర దొంగిలించడానికి ఏమీ లేదు. అలసటగా ఉంది, నేను కాసేపు నిద్రపోతాను. ఈ రాయి ఎలా ఉపయోగపడుతుందో నేను ఆలోచించాలి. ఈ రాయి చూడడానికి బాగా మెలమెలా మెరిసిపోతుంది, దీంతో ఏం చేద్దాం? సరే, దీంతో మళ్ళీ నా మెదడును ఒకసారి రుద్ది చూద్దాం. గాన్ దోతాజీన్, నాన్నగారండి, ఏమైంది? ఈ మెలమెలా మెరిసే రాయిని ఉపయోగించడం ఎలాగో నీకు తెలుసా? మాయమైపో, ఇప్పుడు చూడండి. మాయమైపో, 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 మాయమైపో. పికో పికో పిక పిక, మాకు భోజనానికి ఎర్ర ఎప్పుడు దొరుకుతుంది చెప్పు, చెప్పు. పిక పిక, మాకు భోజనానికి ఆహారం ఎప్పుడు దొరుకుతుంది? అలాగే పిక 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 పిక, మా కోసం నువ్వు ఎప్పుడు ఎర్రని తీసుకొస్తావు? పిక 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 పిక, నువ్వు మా కోసం ఎప్పుడు ఎర్రని తీసుకొస్తావు?
నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే పికా 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 అని అనాలి. అర్థమైందా? పికా 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 గుర్తుంచుకో, పికా పికా పికా. ఎలా ఉపయోగించాలో తెలిసింది కదా, ఇప్పుడు అర్థమైందా? కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. సరే ఇప్పుడు వెళ్ళి ఎర్రను పట్టుకుని రండి. వద్దు, దాన్ని నా దగ్గరే ఉండనివ్వండి. అందుకు మీ తలను ఉపయోగించాలి. ఏంటి తలనా? మీ తలను మీరు ఉపయోగించాలి. దాని మీద కొంచెం నూనె రాసి రుద్దితే మెలమెలా మెరిసిపోతుంది. బాగా ఆలోచించండి. ఆ కొండ చివరికి వెళ్దాం. ఇది మనం పట్టుకునే ఆహారమేనా అని అడిగి చూద్దామా? చూడండి, కొండ మీద మెలమెలా మెరుస్తోంది. అది గాను ఆనవాలు. ఏమిటది పీకా పీకా పీ? సరే నా ఆనవాళ్ళను చూపిస్తాను, ఇదిగో. పీకా 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 అంటే ఎర్రని పట్టుకోవచ్చు అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. దత్తచిన్ దత్తచిన్ సూర్యుడు అస్తమవుతున్నాడు. ఇక్కడి నుంచి నాన్నగారికి మనం ఏం చెప్పలేం. మనం తిరిగి వెళ్ళిపోదాం. దత్తచిన్ అదొక పురుగు. దత్తచిన్ ఇంటికి వెళ్దాం, కానీ చీకటి పడిపోయింది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. దత్తచిన్ లే, దొరకాలే. దత్తచిన్ దొరకాలి. మన ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనకు సాయం కావాలి. సరే పురుగు వెళ్తుంటే నాన్నగారిని రప్పిద్దాం, అప్పుడు నాన్నగారు సాయం చేస్తారు. ఇలా రండి, కాస్త బయటికి వస్తారా? అది గాను ఆనవాలు. పికాపి కాపి కాపి. వాళ్ళకి తినడానికి ఏదో కావాలనుకుంటా. మనం ఏదైనా పంపుదాం. వెళ్తురు చూపించేశాను, నాన్నగారు వచ్చేస్తారు. మనకు సాయం దొరికింది. ఈ పరిస్థితిలో మేము తినడానికి ఎవరు అడిగారు? దత్తచిన్ నేను వెళ్తురు చూపించేశాను, నాన్నగారు వచ్చేస్తారు. అలా చూడండి, మళ్ళీ మిలమిలా మెరుస్తోంది. పికా 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 పీ. చలేస్తుంది అనుకుంటాను. దుప్పటి తీసి పెడదామా? ఎందుకు ఇప్పుడు అర్థం లేకుండా దుప్పటిని పంపించారు? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాం. అది వర్షం కురుస్తుంది అనడానికి ఆనవాలు. మనం ఆకుల కొడుకు పంపిద్దామా? మళ్ళీ ఇదేంటి? ఈ ఆకును పెట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకు నాన్నగారు మాత్రం రావడం లేదు? నాన్న ఒక తెలివి తక్కువ వాడు. ఏమిటిది అలాంటి? అదేమిటంటే నన్ను నువ్వు తెలివి తక్కువ వాడనుకుంటున్నావు కదూ. ఓ ఇదేనా విషయం? నువ్వు నన్ను సాయం అడిగావా? గాన్, ఈ మెరుపుల ఆనవాళ్ళను వదిలేశామంటే మనకు ప్రయోజనం ఉండదు. సరే మరోసారి ప్రయత్నిద్దాం. పికా 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 అంటే సాయం కావాలన్న అర్థం? కాదు, అది తప్పు, ఇలా చెయ్యకూడదు. మీరిద్దరూ కాసేపు ఊరుకుంటారా? నాకు నిద్ర వస్తుంది. నేను దొద్దచిన్నాను.
త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యం అయింది. నాన్నగారండి, మనం పక్కింటి వాళ్ళని చూడలేదు కదండి. అవును, అక్కడ ఆటలు పాటలతో చాలా సరదాగా ఆనందంగా ఉంటుంది. అరే నాన్నగారండి, 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 ఎక్కడికి వెళ్ళిపోయారండి? అరే ఏంటిది? ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, మంచి కదా. నేను లేచాను. ఇంత పెద్ద గోడ మీద ఎలా ఎక్కడం మీకు తెలుసా? ఓ, ఎందుకైనా మంచిది, వేరే దారి ఏమైనా ఉందేమో చూద్దాం. మన ఎటు చూసిన ఒకే రాళ్ళు మయంగా ఉంది. ఉండు చూద్దాం. ఇది భయంకరమైన చోటులా ఉంది. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఇంతవరకు మనం దారిని కనిపెట్టలేకపోయాం, కానీ ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్లే దారి కనిపెట్టకపోతే మన గతి అధోగతి. ఏం భయపడకు, ఊరికే తమాషా చేశాను అంతే, నన్ను నమ్ముకో. సరే దొత్తచిన్, కానీ మన దగ్గర ఉన్న ఆహారం అక్కడ. దొత్తచిన్, మనకు ఆహారం కూడా లేదా? శబ్దం చేయకండి, ఇది గులకరాళ గుహ, నిశ్శబ్దంగా ఉండాలి. పొరపాటుగా ఒక చిన్న రాయి కింద పడినా అతి పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది, అందుకే ఈ రాళ్లను ఇక్కడ జాగ్రత్తగా భద్రపరిచారు. అర్థమైందా? ఎందుకు తరచూ నా కల్లోకి వచ్చి నన్ను కలవర పెడతావు? నాన్నగారండి, గా నీకేమీ కాలేదు కదా. ఇకనయం బతికిపోయాను. అది నాన్నగారే, నీకు శబ్దం వినిపించిందా?
అలాగైతేనే మనందరం కలిసి మళ్ళీ భూమి మీద కలిసాం. మళ్ళీ తండ్రి కొడుకులు మనం చక్కగా కలిసాం. తప్పకుండా అమ్మ దగ్గరకు వెళతాం. ఇక్కడే మనం కాసేపటికి ముందు ఉన్నాం. మళ్ళీ అదే చోటుకు వచ్చావా? ఎదురు చూసి అలసిపోయావా? ఇది చాలా అన్యాయం. నాకు నిజమైన స్నేహితుడు. పరిగెత్తకు, ఆగు 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 పరిగెత్తకు ఆగు. Ugh.
తప్పకుండా వాడి కోరిక ప్రకారం మనం ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడ చూడు, నా పథకం బాగుంది కదా, దాన్ని పట్టుకోవడం చాలా సులభం. అది ఎంతో సులువుగా ఇందులో ఇరుక్కుంటుంది. దాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను.
పర్వాలేదు రండి మనం వెళ్దాం. నాన్నగారండి ఎక్కువ చేయకండి రండి వెళ్దాం. దోతాచీని కూడా చెప్తున్నాడు వాడు మనతో వస్తాడంట. సరే మనం బయలుదేరదాం. కృతజ్ఞతలు. గాను వాళ్ళమ్మ చాలా కష్టపడుతోంది, తనకి కొంచెం విశ్రాంతి ఇద్దాం. నక్షత్ర యువరాజా, దయచేసి ఆమె కోరికను ఎలాగైనా నెరవేర్చండి. ఖచ్చితంగా నెరవేరుస్తాను. అమ్మా నేను దోతచి నాన్నగారు అందరం కలిసి ఇంటి పనులు చూసుకుంటాం. మీరు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి. కృతజ్ఞతలుగా. సరే రండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించండి. బాగా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా కొంచెం దూరం మాత్రమే. ఏదైనా పర్వాలేదు, నన్ను అడగండి. ఈ వేడి మీకు చాలా? నిజంగా చాలా బాగుంది. ఎలా ఉంది ఈ వేడి మీకు చాలా యువరాజా? ఇది చాలు, ఈ వేడి చాలు, చాలా బాగుంది. ఇది మేమే తయారు చేసిన నక్షత్రాల వంటకం. అంతా తయారైపోయింది, తినండి. కృతజ్ఞతలు. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఇంకొంచెం కారం ఉంటే బాగుండేది. సరే దీన్ని తాగి చూస్తాను. చాలా రుచిగా ఉంది. ఎలాగుంది మర్దన, బాగా చేస్తున్నానా? నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఇక వంట ప్రారంభిద్దాం. గాన్ మీరు కూడా నాకు సాయం చేయాలి. రోజు పులుసులు తిని తిని మొహం మొత్తేసింది. ఇవాళ వేపుడు చేయాలి. లేదు వేపుడు చేయాలి. వేపుడే, నేను చెప్పేది వింటావా? వినవా? లేదు లేదు లేదు, వేపుడే వేపుడే వేపుడే, నేను వేపుడు చేస్తాను. అలా జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను. బాధపడతాను 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 బాధపడతాను. ఇప్పుడు నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు. యువరాజా యువరాజా చెప్పండి. అక్కడగా నాయన దొత్తచ్చులు అందరూ కష్టపడుతున్నారు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలా? మీరేం బాధపడకండి, మీరు అనుకున్నట్టు ఏం జరగకుండదు. నా వంట ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అర్థమైందో? నేను వంట చేయడంలో మహా దిట్ట. అమ్మయ్య అమ్మగారు లేరు, లేకపోతే మనం ఇంత రుచిగా తినలేము. నిజమే, ఇప్పుడే ఇప్పుడే మనం ప్రశాంతంగా ఉన్నాం. యువరాజా మళ్ళీ నక్షత్ర లోకానికి వెళ్ళిపోదామా? సరే.
చూసారా నా ఆయుధం ఎలా ఉంది? చాలా బదులుగా ఉంది కదా. ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగమంటుంటే ఏమిటి మీ గోళ? ఏంటి అరుస్తున్నారు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందరూ కూర్చోండి. అలాగే. ఈ చోటు నాకు నచ్చలేదు, చాలా ఇరుకుగా ఉంది. ఈ చోటు చాలా చిన్నదిగా ఉంది, అందరికీ ఇబ్బందిగా ఉంది. నది కూడా చాలా దూరంలో ఉంది, నీళ్లు తాగాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ లోడు బాట్ల గురించి ఎవరు ఎత్తి చూపించకూడదు. నేను ఎలాగైనా సరే అడవి మృగాన్ని పట్టి తీసుకొస్తాను. ఇక్కడ అడ్డంగా రాయి పెట్టింది ఎవరు? నా ఆయుధం ఇరిగిపోయింది. రాయి నా కూడా విసుగ్గా ఉండింది. ఈ రాయి చాలా చెడ్డది, దీని వల్ల నా కాలు దెబ్బతింది. మనం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పక్కనే ఉన్న ఇళ్ళు అయితే చాలా విశాలంగా ఉంటాయి. కదండి, త్వరగా వెళదాం. అవును, అప్పుడే అలసిపోయావా? మనం వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. మనం బయలుదేరడానికి ముందు దాని గురించి ఆలోచించలేదు. అక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి. ఇది పెద్ద ఇల్లే. మనకి నచ్చినట్టు ఇంట్లో అన్ని వసతులు చేసుకోవచ్చు. ఆగండి, ముందుగా నేను వెళ్ళి చూసి వస్తాను. లోపల ప్రమాదాలు కూడా మన కోసం పొంచి ఉండొచ్చు. చాలా అద్భుతమైన ఇల్లు. ఇక్కడ ఎవరో నిద్రపోతున్నారు, అతన్ని లేపి బయటకు పంపించాలి. చెప్పేది విను, మర్యాదగా బయటికి వెళ్ళిపో. పారిపోండి. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయని నాకు తెలుసు, అందుకే నేను ముందుగా వెళ్ళాను. ఎప్పటికైనా అర్థమైందా? అవును, ఇప్పుడే మాకు కొంచెం అర్థమైంది. మన ఇల్లు చిన్నదైనా కూడా చాలా బాగుంది, అక్కడికి వెళ్ళిపోదాం. అటు చూడండి, ఒక దీవి ఉంది. ఇక్కడ దీవి ఉంది. ఈ దీవి చాలా అందంగా ఉంది. శంఖాలు, మనం ఇక్కడ తినడానికి చాలా తిండి ఉంటుంది అనుకుంటా. అలా చూడండి, ఆ చెట్టుకి చాలా పళ్ళు ఉన్నాయి. మనం ఇదే దీవిలో హాయిగా ఉండిపోవచ్చు కదండి. తప్పకుండా, ఇక నుంచి మనం ఈ దీవిలోనే ఉందాం. సరే, ఇదే నా గది. బలే బలే బలే, బాగుంది. ఈ చోట్ల అడవి మృగాలు దొరకవనుకుంటాను, వేరే ఏమైనా తినడానికి ఉందేమో చూడాలి. ఇగో ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా పళ్ళు తిందాం. చూడండి, ఏమంటున్నావు? దీవులు ఎప్పుడు చిన్నవైపోవు. అందుకు అవకాశమే లేదు. త్వరగా అటువైపు పరిగెత్తండి. సముద్రం పక్కన కంటే నది పక్కన ఇల్లు ఉండడం చాలా మంచిది. బాగా చెప్పారులేండి. ఖచ్చితంగా ఈ ప్రదేశంలో వరద ప్రమాదం ఉండదు. బాగుంటుంది. ఇక్కడ చాలా చేపలు ఉంటాయా? కొంచెం ఓపిక పట్టండి, తొందర పడకుండా ఉండండి. జాగ్రత్త. ఏమిటి వదిలేయండి, నా ఒడి నొప్పిగా ఉంది. నది పక్కన ఇల్లు ఉండడం కూడా ప్రమాదమే, వేరే ఇల్లు చూసుకోవాలి. వెంటనే మనం కొత్త ఇల్లు వెతుక్కోవాలి. సరిగ్గా చెప్పారు. నిజంగా చేపలు ఈ పాటికి మిమ్మల్ని మింగేసినా మింగేసి ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఏమైంది నీకు? ఎప్పుడు చూసినా నన్ను పొగుడుతున్నావు. గురించి చెప్పా. సరే, అలాగే. అలా చూడండి,
బొమ్మలు చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. ఉండు, మీ పని చెప్తాను. రండి రండి, నాతో తలపడండి రండి. నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతలు. నిజంగానా? ఖచ్చితంగా దోదచీన వల్ల ఇక్కడ ఉండడం కుదరదు. నాకు నీరసంగా ఉంది. ఏ చూడైనా సరే నా వల్ల కాదు, నేను కాసేపు ఆగాలి. సరే, తర్వాత ఏం చేయాలో చెప్పండి. సరే, మీరే వెలిగించండి. ఇటు చూడండి, ఇంతకు ముందు ఎవరో ఇక్కడ ఉన్నట్టున్నారు. ఇలా చూడండి, అల్మారీలో కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి. నాకు సరిగ్గా ఉంది, నేను ఇక్కడే ఉండబోతున్నా. బాగుంది, ఇది ఇది బాగుంది. ఇదిగో నేను మంట పుట్టించాను. ఓ, ఇది బ్రహ్మాండమైన చోటు. అరే ఏంటి? మనం మళ్ళీ మన ఇంటికి వచ్చాం. అవునవును, కొత్త ఇల్లు వెతుకునే ప్రయత్నంలో చాలా ఎదురు దెబ్బతిన్నావు. ఆఖరికి తిరిగి తిరిగి మన పాతింటికి మనం వచ్చాం. భరించలేకపోతున్నాను. పొద్దుస్తమానం ఆకలి ఆకలి అంటుంటే ఎలా చెప్పండి? ఆకలి అవుతుందని అర్థం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు అర్థమైంది, మనకు అసలు పని చేసే అలవాటే లేదు. ఇక వేరే మార్గమే లేదు, కాలజోతో రసం తాగాల్సిందే. ఏంటి? అవును, దీని గురించి నేను చాలా కాలం క్రితం విన్నాను. మా బామ్మ కూడా దాని గురించి నాకు చాలా సార్లు వివరించింది. ఆ కాలదూత సూప్ గాని మనం తాగామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదట. అందులో మంచి పోషక పదార్థాలు ఉన్నాయి. పనికొచ్చే విషయం ఏది చెప్పవా? మా వల్ల కాదు. మనం అంతా ఇలాగే కూర్చోనుంటే ఎలాగ చెప్పండి? మీరు కూడా కాస్త లేచి ప్రయత్నిస్తే మనం హాయిగా జీవించవచ్చు. నేను వస్తున్నాను, కాస్త ఆగండి. మనం ముగ్గురం ధైర్యవంతులం. మేము ముగ్గురం ధైర్యవంతులం. మేము కాలదూతకి ఎప్పటికీ భయపడం. మేము కాలదేవునికి భయపడం. కాలదూత యొక్క సూపును తయారు చేస్తాం. సూపు తయారు చేయబోతున్నాం. మేము సూపు తయారు చేయబోతున్నాం. అయిపోయింది, అలాగే అనుకుంటున్నాను. అదిగో వస్తున్నాడు వస్తున్నాడు. రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇదిగో నేను వేస్తున్నాను. ఇది చాలనుకుంటాను, ఇక మనకు వేరే సూపులు ఏమీ అవసరం లేదు. కాలదూతను దొంగలు కట్టిపడేశారా? నువ్వేం దిగులు పడకు, మాకు చేతనైన సాయం నీకు తప్పకుండా చేస్తాం.
సరే మనం కాలదూతని కాపాడి తీరాలి, మనం మంచి వాళ్ళమని నిరూపించుకోవాలి. పదండి వెళదాం పదండి. సరే ఈ కాలదూత యొక్క సూప్ ఎలా చేయాలో నేను మీకు వివరంగా చెబుతాను. ముందు ఒక పాత్రలో నీళ్లు పోసి బాగా కాగబెట్టండి. ఆ తర్వాత అందులో కొంచెం పులుపు, కొద్దిగా కారం అన్ని కలపాలి. అంతే, ఆ తర్వాత కాలదూత యొక్క సూప్ బ్రహ్మాండంగా తయారవుతుంది. వీళ్ళకు ఎలాగోలా నచ్చ చెప్పాలి. కాలదూత సూప్ తయారు చేయబోతున్నారా? ఈ దారుణాన్ని చూసావా దోతచిల్? ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు ఆలోచన వచ్చింది. గాన్, నువ్వు నా వెనకేరా. ఎందుకు? నాకు మంచి ఆలోచన వచ్చింది. నేను వస్తాను. ఏయ్, నీకిప్పుడు ఎలా ఉంది? బాగా వేడిగా ఉందా? ఇంకా వేడిని పెంచాలి. ఇంకా వేడిని పెంచాలి. ఇంకా మంట ఎక్కువగా కావాలి. ఇంకొన్ని వేయండి. ఇంకా ఇంకా. ఇప్పుడు ఎలా ఉంది? తింటే రుచిగా ఉండదు? తింటే రుచిగా ఉండదు. నాన్నగారండి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామండి? వాళ్ళ దృష్టిని ఎలాగైనా సరే మనం మళ్లించాలి. అదేలాగండి? ఇదిగో చూడు, దీన్ని ఉపయోగించు. ఇది కాలదూతకి ఇష్టమైన ఆహారం. దీన్ని కనుక ఆయన చూసారంటే మనం ఆయనకి సహాయం చేయడానికి వచ్చినట్టుగానే తెలుసుకుంటారు. అప్పుడు ఆయన ధైర్యంగా ఉంటారు. ఇది ఆయనకే చేరాలి, అది నీ బాధ్యత. దీనికి చేపలు పట్టే గేలాను ఉపయోగిద్దాం. ఇది చాలా పొడుగ్గా బాగుంది. నీకు దీని గురించి బాగా వివరిస్తాను. ఇక వంట సిద్ధం. ఆలస్యం ఎందుకు? రుచి చూద్దానండి. కాస్త ఉప్పు వేసి ఉండాల్సింది. ఎక్కువగా ఉప్పు వేస్తే మన ఒంటికి మంచిది కాదు. కొంచెం వేడిని పెంచుదాం, అప్పుడే తాగడానికి రుచిగా ఉంటుంది. సరే సరే, బాగా వేడి చేయండి. వెళ్ళి పని చూడండి. పడింది పడింది, లాగండి, బాగా లాగండి. మన పథకాన్ని చెడగొట్టడానికి ఎవరో వచ్చారు. ఎవరో వచ్చారు? నీ పథకం పారదు, మేము కాలదూతని కాపాడాం. వీడొకడు సరైన సమయానికి వచ్చేస్తాడు. త్వరగా త్వరగా త్వరగా. వాళ్ళు పైకి వస్తారని నాకు బాగా తెలుసు.